సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 7 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వడమే కాకుండా వారికి ఇస్తున్న పరిహారాన్ని వేరొకరు తీసుకోలేని విధంగా ఓ చట్టాన్ని కూడా తీసుకువస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. సచివాలయంలో కలెక్టర్ ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2014 నుంచి 2019 వరకు ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారంపై అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో డేటాలను పరిశీలించి అర్హత ఉన్న కుటుంబాలకు తక్షణమే పరిహారం ఇవ్వాలని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లో స్థైర్యం నింపాలన్నారు. ఎమ్మెల్యేలతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. రైతు కుటుంబాల్లో జరగరానిది ఏదైనా జరిగితే ఆయా జిల్లా కలెక్టర్లు వెంటనే స్పందించాలని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేతో కలిసి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించాలన్నారు. దీనికి మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, సిఎస్ఎల్వి సుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు.